Hi friends, welcome to my channel. Today we will discuss one model question from ratio and proportion. So the question is chala simple ga anipistundi kani ide exam manaki competitive exam rastappudu aithe manaki chala disturb chestu untundi plus time anta waste avutundi answer anedi manaku edho oka method lo aithe chestam mood answer lu mood rakaluga wrong chesina kuda vache vidhanga aithe answer check chestadu manaki andukani manam correct way telusukoni chesthe adi inka manaki ఫుల్ మార్క్స్ అంటే ఎగ్జాక్ట్ గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ తొందరగా వస్తాయి. ఓకే, క్వశ్చన్ లో మనకి ఇక్కడ ఒక రేషియో ఇచ్చాడు, ఇంకా కొంత అమౌంట్ ఇచ్చాడు. అందులో మనకి 1 రూపీ, 50 పైసా, 25 పైసా కాయిన్స్ ఉన్నాయంట. సో ఆ కాయిన్స్ లో 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. క్వశ్చన్ చదువుదాం. ముందుగా ఒక సంచిలో 135 రూపాయలు కలవు, అంటే ఇన్ వన్ బ్యాగ్ హ్యావ్ 130 రూపీస్. వాటిలో 1 రూపీ, 50 పైసా, 25 పైసా నాణాల మధ్య నిష్పత్తి 3:4:6. ఇన్ దట్ బ్యాగ్ రేషియో ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 1 రూపీ, 50 పైసా, 25 పైసా ఈస్ 3:4:6. అయినా 50 పైసా నాణాలు ఎన్ని కలవు? దెన్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 50 పైసా? మనకి క్వశ్చన్ అయితే మొత్తం అర్థమైంది కదా. ముందుగా మనం దేనికి రేషియో ఫైండ్ చేయాలంటే వాడు ఇచ్చిన 1 రూపీ ఉంది కదా. సో 1 రూపీ ఉంటే మనకు ఏమర్థం చేసుకోవచ్చు, 100 పైసే కదా. సో మనం 1 రూపీని 1 రూపీ అంత వస్తే మనకి మిగతా పైసలు ఇచ్చాడు కాబట్టి వీటిని కూడా పైసలకి కన్వర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది? 50 పైసా. నెక్స్ట్ 25 పైసా. సో మనం రేషియోలో ఉన్న టర్మ్స్ ని లిస్ట్ ఫామ్ తీసుకొచ్చుకోవాలి ఎప్పుడైనా. సో 5 తోని డివైడ్ చేద్దామా లేకుంటే 25 తో చేద్దాం, ఎట్ ఏ టైం అయిపోతుంది. 25 4 జార్ 25 2 జార్ 25 1 జార్. సో మనకు కావాల్సిన రేషియో వచ్చింది. సో ఇది ఓన్లీ ఒక్కొక్క కాయిన్ రేషియో. మనకి టోటల్ కాయిన్ రేషియో ఏమిచ్చాడు, 3:4:6 ఇచ్చాడు కదా. సో వాటిని కూడా మనకు ఇచ్చిన రేషియోని కూడా రాసేసుకుందాం. రాసిన తర్వాత మనకి కాంపౌండ్ రేషియో ఫైండ్ చేసుకోవాలి. అంటే ఇందులో రేషియోలో ఉన్న ఫస్ట్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో, సెకండ్ టర్మ్ ని సెకండ్ టర్మ్ తో, థర్డ్ టర్మ్ ని థర్డ్ టర్మ్ తో మల్టిప్లై చేసుకుంటే ఒక కొత్త నంబర్స్ ఆ రేషియో వస్తుంది మనకి. 4 3 12. ఓకే, నెక్స్ట్ 2 4 8. నెక్స్ట్ 1 6 6. మరి దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసుకొని మనం లీస్ట్ స్టాండర్డ్ ఫామ్ లోకి రాసుకోవచ్చు కదా. 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుందా లేకుంటే 3 లో అవుతుందా లేకుంటే డైరెక్ట్ గా 6 లో అవుతుందా అలా చెక్ చేసుకోవచ్చు. మనం మాక్సిమం 2 3 టైమ్స్ కూడా చేసుకోవచ్చు ఒకేసారి కాకుండా. 2 6 జార్ 2 4 జార్ 2 3 జార్. సో మనకి ఫైనల్ రేషియో 6:4:3. ఇప్పుడు మనకి ఏం కావాలంటున్నాడు, 50 పైసా కాయిన్స్ ఎన్ని. సో ఈ మొత్తం కూడితే అంటే యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 30 వచ్చింది కదా. 30 అనేది మనకి డినామినేటర్ లో ఉండాలి ఎప్పుడైనా. సో కాయిన్స్ మరి ఇక్కడ రూపాయలు ఎన్ని ఉన్నాయి, 130 రూపీస్ కదా. సో 130 తో మనం మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. అంటే ఇవి ముందు డివైడ్ చేసుకోవాలి, తర్వాత ఈ నంబర్ ని 130 తో మల్టిప్లై చేయాలి. మనకి ఇక్కడ న్యూమరేటర్ లో ఏ నంబర్ కావాలి, 50 పైసా కాయిన్స్ అన్నాడు. 50 పైసా కాయిన్స్ అన్నప్పుడు ఇక్కడ ఫైనల్ గా వచ్చిన రేషియోలో 50 పైసా కాయిన్స్ ఎన్ని పార్ట్స్ కావాలి, 4 పార్ట్స్ కావాలి. సో ఇక్కడ 13 1 జార్ 13 10 జార్. నెక్స్ట్ 4 10 జార్ 40. ఈ 40 అనేది ఏంటి, ఇక్కడ రూపీస్. సో 40 రూపీస్. ఈ 4 అనేది దేనికి సంబంధించింది, 50 పైసా కాయిన్స్. సో 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట, 40 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. 50 పైసా కాయిన్స్ ఎన్ని అంటున్నాడు. అంటే దీన్ని దేనితో మల్టిప్లై చేస్తే వస్తుంది, 2 తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. ఎందుకంటే 1 రూపీకి 2 50 పైసా కాయిన్స్ వస్తాయి కాబట్టి 40 రూపీస్ కి ఎన్ని 50 పైసా కాయిన్స్ వస్తాయి, 40 ఇంటూ 2 హౌ మచ్, 80. సో
number of 50 paise coins. Finally friends, ఇది మన వీడియో నచ్చిందా? సో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మన వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి గమనించండి. ఫ్రెండ్స్, ఇఫ్ నచ్చాయనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. థ్యాంక్ యూ.